డ్రగ్ వాసన రావద్దు, భూ కబ్జా అన్న మాట వినపడకూడదు. ఇది కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అల్టిమేటం. ఫ్రెండ్లీ పోలీసింగ్ ని అబ్యూస్ చేస్తే ఊరుకోబోము అన్నారు. బిడ్డ నిర్వహణలో అలసత్వం చూపిస్తే ఉపేక్షించమంటూ ఐఏఎస్ ఐపీఎస్ లకి వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఇష్టం లేని అధికారులు బాధ్యతల నుంచి తప్పుకోవచ్చన్నారు. రాజకీయాల్లోనే కాదు, పరిపాలనలో కూడా తనదైన మార్పు మార్పు చూపిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన దూకుడుగా దూసుకెళ్తున్నారు. తెలంగాణలో డ్రగ్స్, భూకబ్జాలు అనే మాట వినపడకూడదు అంటూ కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి స్టేట్స్ సన్బర్న్ ఈవెంట్లు క్యాన్సిల్ చేస్తే తెలంగాణలో అవి అవసరమా అన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. నకిలీ విత్తనాల దందా టెర్రరిజం కంటే డేంజర్ అన్నారు రేవంత్ రెడ్డి. నకిలీ విత్తనాల దందాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్ తో ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. అధికారులు ఇచ్చే సలహాలు సూచనలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందే అని, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తప్పుకోవచ్చంటూ అధికారులను హెచ్చరించారు రేవంత్ రెడ్డి. పని విషయంలో ఊరుకునేదే లేదంటూ హెచ్చరించారు. ఇదే క్రమంలో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టు తెలిపారు. ఇక 6 గ్యారంటీల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే, మీరు ప్రజల చేత శభాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగిన, నిర్లక్ష్యం వహించిన లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. మొదటి మీటింగ్ లోనే తన మార్కేంటో అధికారులకు రుచ్చూపించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ సర్కార్ అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటూనే తప్పు చేస్తే మాత్రం ఊరుకునేదే లేదంటూ తన పరిపాలన ఎలా ఉండబోతుందో టీజర్ చూపించారు సీఎం.